ధర్మం చక్రం ఛానల్ కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. సనాతన ధర్మం విషయాల కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి వెంకట నాగ సత్యనారాయణ శర్మ గారు కొన్ని ధర్మ సందేహాలు అడిగారు. గురువు గారు, ఈ సందేహాలు నివృత్తి చేస్తూ ఒక వీడియో చేయాలని ప్రార్థన. సూర్యగ్రహణం రోజు ఉదయం యథావిధిగా పూజా మందిరంలో దీపారాధన, సంధ్యావందనము, పూజ చేసుకోవచ్చా? సత్యనారాయణ శర్మ గారు నమస్కారం అండి. సూర్యగ్రహణం రోజు మనము ఇవి నిత్య విధులు, మీరు అడిగినటువంటివన్నీ కూడా నిత్యము చేసుకునేటువంటి ఆరాధనలకు ఎప్పుడు కూడా మనము వాటికి విఘ్నాలు అనేటువంటివి కలిగించకూడదు. అయితే సూర్యగ్రహణము మధ్యాహ్నం 2:32 తర్వాత ప్రారంభమవుతుంది. కనుక మనం చేసుకునేటువంటి నిత్య పూజ, దీపారాధన ఉదయమే చేసుకుంటాం కనుక ఖచ్చితంగా దీపారాధన, సంధ్యావందనము ఉదయం తప్పకుండా ఆచరించాలి. అదేవిధంగా ఇంట్లో చేసుకునేటువంటి దేవతార్చన కూడా ఖచ్చితంగా ఆచరించాలి. ఇక రెండవ ప్రశ్న, ఆ రోజు దేవుడి మందిరం లేదా విగ్రహాలపై దర్భలు లాంటివి వేయాలా? నిజమే అండి, మన శాస్త్రంలో అయితే దేవతా మందిరంలో దేవతా విగ్రహాలపైన దర్భలు వేయడం అనేటువంటిది ఆచరణలో ఉంది. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, విరిగిపోయినటువంటి ఒక్కొక్క పుల్ల పెడుతూ ఉంటారు. విరిగిపోయినటువంటి ఈ దర్భ పుల్లలు కాకుండా చక్కగా కొసలు, అంటే అగ్రాలు అన్నమాట, అగ్రాలు ఉన్నటువంటి దర్భలను చక్కగా దేవుడి పైన ఒక్కొక్కటి కాకుండా ఒక 10 విగ్రహాలపైన అన్నింటిపైన కవర్ అయ్యేట్టుగా పెట్టండి. కొంతమందికి దర్భలు దొరకకపోవచ్చు, దొరకకపోతే గరికను కూడా దర్భల్లో ఒక దర్భగా వాడతారనమాట. కనుక దర్భలు దొరకలేనటువంటి వారు గరిక వేయవచ్చు. అయితే దర్భలు గరిక వేయలేక ఎవరైనా ఊరుకున్నారనుకోండి, అదేం పెద్ద దోషంగా మాత్రం మనం పరిగణించాల్సినటువంటి అవసరము లేదు. ప్రతిష్టాపన చేయబడినటువంటి విగ్రహాలు, అంటే ఆలయాల్లో ప్రతిష్ట చేయబడి ఉంటాయి కదా, అలా ప్రతిష్ట చేయబడినటువంటి విగ్రహాలన్నిటిపైన కూడా దర్భలు కట్టలు కట్టలుగా పెడతారనమాట. ఒక్కొక్క పుల్ల పెట్టరు, చక్కగా కట్టలతో ఆ దర్భను పెడతారు. మీరు తిరుమలలో ఒకసారి ధ్వజస్తంభాన్ని చూడండి, ధ్వజస్తంభానికి మొత్తం దర్భలు ఇంత పెద్దేసి కట్టలు ఉంటాయి. ఆ కట్టలతో ఒక కట్ట కూడా కాదు, సుమారు 100 ఉంటాయి అనమాట, అలా కట్టి పెడుతూ ఉంటారు. కనుక దర్భలను చక్కగా మీరు ఈ గ్రహణం రోజున దేవతామంది విగ్రహాలపైన వేసుకోవచ్చు. మూడవ ప్రశ్న, ఆ రోజు సాయంకాలం సంధ్యావందనానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? నియమాలు అంటూ ఏమీ లేవండి. సాయంకాలం 6:32 గ్రహణము విడుపు జరుగుతుంది. కనుక విడుపు స్నానం మనము ఆచరించాలి. మధ్యాహ్నము 2:32 గ్రహణం ప్రారంభమవుతుంది కదా, గ్రహణం ప్రారంభం కావడానికంటే ముందుగా స్నానం ఆచరించాలి. దాన్ని పట్టు స్నానము అంటారు. ఆ తర్వాత జపాలకు, అనుష్ఠానకు మనం వెళ్తాము. ఆ తర్వాత గ్రహణం వదిలిన తర్వాత విడుపు స్నానము అని వదిలిన తర్వాత చేస్తాం అన్నమాట స్నానము. అలా స్నానం చేసిన తర్వాత చక్కగా సంధ్యావందనము చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. గ్రహణము విడిచిన తర్వాత శుద్ధ బింబాన్ని చూడాలి తప్పకుండా. అంటే గ్రహణం వెళ్ళిపోయినటువంటి సూర్యబింబం ఉంటుంది కదా, ఆ సూర్యబింబాన్ని చక్కగా చూడాలి. కనబడితే కనుక చూడాలి, కనబడలేదనుకోండి ఊరుకోవచ్చు. ఈ చూడటం కూడా మామూలు నేత్రములతోటే, దానికి మళ్ళీ ఏమైనా అడ్డం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా చూస్తే మళ్ళీ దోషం అంటూ ఏమీ ఉండదు. గ్రహణం విడుపు తర్వాత శుద్ధబింబ దర్శనము అనేటువంటిది విధిగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత సంధ్యావందనము చేసుకోండి. మరుసటి రోజున, అంటే 26వ తేదీ రోజున, గ్రహణం విడిచినటువంటి మరుసటి రోజున చక్కగా నూతన యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది చేసుకోవాలి. గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు కడుక్కోవడము, దేవతామంత్రం శుభ్రం చేసుకోవడం అనేటువంటివి అన్నీ కూడా పరిపాటి. ఇక నాలుగవ ప్రశ్న, ఆ రోజు ఉదయం 8:00 భోజనం చేయాలి లేదా ఉపవాసం ఉండాలా? తినాలంటే ఏమి తినవచ్చు, 8:00 లోపు? ఈ సమాధానాలు చాలామందికి అవసరమేనండి. ఆ రోజు ఉదయం 8:00 భోజనం చేయాలి అంటే గ్రహణం మీద సుమారు 1:00 నుంచి ప్రారంభమవుతుంది. అంటే 2:32 గ్రహణం ప్రారంభమవుతుంది కదా, అంటే మధ్యాహ్నం 12:00 నుంచే గ్రహణం యొక్క వేధ అనేటువంటిది ప్రారంభమవుతుంది. కనుక ఖచ్చితంగా 11:00 లోపు మనము భోజనం ముగించడం అనేటువంటిది మంచిది. అంటే 9:00 లోపే అని చాలామంది చెప్తూ ఉంటారు. 10:11 అయినా పెద్దగా వరి కావాల్సినటువంటిది ఏమీ లేదు. ఇది భోజనం అనేటువంటిది అందరూ కూడా చేసుకోవచ్చు. అయితే అనుష్ఠానం చేసుకోవాలి అనుకునేటువంటి వారు భోజనం చేయకూడదు. మధ్యాహ్నం 2:30 తర్వాత ఏదైనా జపతపాలు కూర్చుకునేటువంటి వాళ్ళు భోజనం చేయకుండా ఏదైనా అల్పాహారము, అంటే చపాతి కానీ, ఉప్మా కానీ, ఉడికించినటువంటి పదార్థాలు ఏవైనా కానీ, పళ్ళు కానీ, వాటి అట్లా ఏవైనా తీసుకోవచ్చు.
ఉపవాసం ఉండాలా అంటే, ఉపవాసం అంటే ఏదైనా స్వల్పమైన తేలికపాటి పదార్థాలు ఏవైనా తీసుకోవచ్చు. ఇది ఎవరు జపాలు చేసుకునేటువంటి వారు మాత్రమే, అంటే అనుష్ఠానం చేసుకునేటువంటి వారికి మాత్రమే ఈ నియమము. మీరు ప్రతి పంచాంగంలో చూసుకోండి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి, బాలలకి, రోగగ్రస్తులకి నియమాలు అనేటువంటివి ఉండవు. కనుక వారు చక్కగా 10-11 లోపల ఆహారం చక్కగా తీసుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండి జపాలు చేసుకుందాం అనుకునేటువంటి వారు మాత్రం ఉపవాసంగా ఉండి రాత్రి భోజనం చేస్తే సరిపోతుంది. తినాలంటే ఏమి తినవచ్చు చెప్పాను కదా, స్వల్పమైన తేలికపాటి పదార్థాలు ఏవైనా తీసుకోవచ్చు. ఎన్నింటి లోపు అనంటే 11 గంటల లోపు వరకు కూడా పెద్ద ప్రమాదం అయితే ఏమి కాదు, 9 గంటల లోపు ముగించుకుంటే మంచిదే. ఇక గ్రహణం అయిపోగానే దేవుళ్ళని కడగాల అక్కరలేదా అని ప్రశ్న. గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని చక్కగా కడుక్కోవాలి, దేవతామందిరం కూడా శుభ్రం చేసుకోవాలి. దేవతామందిరంలో ఉన్నటువంటి విగ్రహాలు చాలా ఉన్నాయనుకోండి, కొంతమంది ఇళ్లలో చాలా విగ్రహాలు, చాలా ఫోటోలు ఉంటాయి, అవన్నీ కడుక్కోవడం అని అంటే చాలా పెద్ద సమస్య. మగవాళ్ళైతే కనుక చక్కగా మీరే చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, అది ఆడవాళ్ళ మీద వేసేస్తారు. పాపం ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, ఇంట్లో వంట వార్పులు, పిల్లలను చూసుకోవడము, ఇంటి పనులు చూసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వదిలేసి వాళ్ళని చేయమంటే కనుక వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. కనుక మీరు ఇంట్లో తక్కువ విగ్రహాలు ఉంటే కనుక వాటన్నిటిని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకోవచ్చు. లేదు అనేకమైనటువంటి విగ్రహాలు, ఫోటోలు ఉంటే కనుక గంగాజలంలో కాస్త పసుపు వేసి చక్కగా ఆ నీటిని, ఆ విగ్రహాలు, పటాలన్నింటిపైన ప్రోక్షణ చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు అమావాస్య కాబట్టి పితృ తిల తర్పణాలు ఎప్పుడు ఇవ్వాలి? అయితే అమావాస్య తర్పణం అనేటువంటిది ప్రతి మాసము ఆచరించేటువంటి తర్పణం. 25వ తేదీ రోజున అమావాస్య, ఆ రోజున సూర్యగ్రహణము మధ్యాహ్నం 2:32 తర్వాత ప్రారంభమవుతుంది. కనుక మీరు ఇది నిత్య తర్పణం కనుక తర్పణాలు మధ్యాహ్నం 11 గంటల లోపు తిల తర్పణాలు అనేటువంటివి ఇవ్వవచ్చు. ఆప్తికం అనేటువంటిది మధ్యాహ్నం 12 గంటల లోపు ముగించుకోవచ్చు అని కూడా కొంతమంది పండితులు చెప్తున్నారు, అది కూడా సబబ్గానే ఉంది. అయితే 12 గంటల లోపు ఆప్తికం ముగించుకుంటే కనుక కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే మళ్ళీ తొందరగా ఆఖరి వేయడం అనేటువంటిది చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది. అందుకే నిత్య భోజన ప్రత్యాప్తికాలు మరుసటి రోజున చెప్పడం అనేటువంటి జరిగింది. ఆప్తిక సంబంధమైనటువంటి తర్పణాలు అయితే కనుక మరుసటి రోజున ఆప్తికం పెట్టి మరుసటి రోజున తర్పణం వదులుకుంటాము. ప్రతి అమావాస్యకు చేసేటువంటి తర్పణాలు మాత్రము మధ్యాహ్నం 11 గంటల లోపు ముగించుకుంటే సరిపోతుంది. ఇవి వెంకట నాగ శ్రీనివాస్ గారు అడిగినటువంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలియజేశాను. ఇదే విధంగా మీకు కూడా ఏవైనా ధర్మ సందేహాలు ఉంటే మీరు నా నంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే కనుక వాటిపైన ఎన్నో వీడియోలు చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే.